Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కరుణ కోసం ఎంపీ రఘురామ ఎదురు చూపులు. ఏపీలో వైసీపీ తరఫున ఎన్నికలలో గెలిచి ఆ తర్వాత సొంత పార్టీపై పోరు ప్రారంభించిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం త్వరలో ఏదో ఒకటి తేలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 2.5 ఏళ్లుగా వైసీపీ సర్కార్పై వైఎస్ జగన్పై అల్లు పెరిగిన పోరాటం చేస్తున్న రఘురామ ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం నర్సాపురానికి పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు ఆయనకు తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే భీమవరంలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. అయితే దానికి జగన్ కేంద్రం ఒప్పుకోవాల్సిందే. ఏపీలో వైసీపీతో విభేదించడం మొదలుపెట్టాక సీఎం జగన్ కూడా వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఓ దశలో జగన్పై ఆయన చేసిన విమర్శల్ని రాజద్రోహంగా పరిగణించి ప్రభుత్వం సిఐడితో కేసులు కూడా పెట్టించింది. అయితే అనూహ్యంగా రాజద్రోహం సెక్షన్లను సుప్రీంకోర్టు నిలిపివేయడంతో రఘురామకు ఊరట లభించింది. అయినా రఘురామపై ఇతర కేసుల్లో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో రఘురామకు జగన్ సాయం అవసరం వచ్చింది. ఇన్నాళ్ళు సీఎం జగన్పై ఢిల్లీలో కూర్చుని బహిరంగంగా రోజూ విమర్శలు చేస్తున్న రఘురామరాజుకు ఇప్పుడు సీఎం జగన్తో అవసరం వచ్చింది. వచ్చే నెల 4న ప్రధాని మోదీ భీమవరానికి వస్తున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవంలో పాల్గొనేందుకు ఆయన భీమవరం వస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామరాజు తన సొంత నియోజకవర్గానికి తిరిగి వచ్చేందుకు కూడా అవకాశం దొరికింది. అయితే ఇదంతా జరగాలంటే మళ్ళీ జగన్ కరుణించాల్సిందే. దీంతో జగన్ కరుణ కోసం రఘురామ ఎదురుచూపులు చూస్తున్నారు. ఓవైపు నర్సాపురంలో కేసులకు భయపడి ఢిల్లీలో మకాం వేసిన రఘురామరాజు ఏపీకి తిరిగి వచ్చేందుకు ఇప్పటికే పలు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విశాఖలో పార్లమెంటు స్థాయి సంఘం ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి వచ్చేందుకు ప్రయత్నించగా అరెస్టు తప్పదని డీజీపీ నుంచి హెచ్చరికలు వెళ్లాయి. దీంతో ఆయన ఆ టూర్కు దూరమయ్యారు. ఇప్పుడు ప్రధాని మోదీ పర్యటన పేరుతో భీమవరానికి వచ్చే నెల 4న వచ్చేందుకు రఘురామ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే జగన్ సర్కార్ మాత్రం ఆయన ఏపీలో అడుగుపెడితే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. రెబల్ ఎంపీ రఘురామరాజు పేరు చెబితేనే జగన్ మండిపడుతున్నారు. బహిరంగంగా ఏమీ మాట్లాడకపోయినా అంతర్గతంగా మాత్రం జగన్ రఘురామపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామకు ప్రధాని టూర్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని, భద్రత కల్పించాలని కేంద్రం కోరితే జగన్ ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రధాని టూర్ ప్రోటోకాల్ ప్రకారం సాగనుండడంతో దానికి స్థానిక ఎంపీ హాజరు కాకుండా అడ్డుకోవడం అంత సులువు కాదు. కానీ ఒకవేళ కేంద్రమే జగన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రఘురామకు అనుమతి ఇవ్వకపోతే మాత్రం రెబల్ ఎంపీకి నిరాశ తప్పకపోవచ్చు.